అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గిద్దలూరు నుంచి సోమిదేవపల్లి వరకు జరుగుతున్న డబ్లింగ్ పనులను కవర్ చేశాను. సో మోస్ట్లీ డబుల్ ట్రాక్ అనేది ఇటువైపే వస్తుంది, సెకండ్ ప్లాట్ఫామ్ వైపు. అండ్ ఇటువైపు ఈ లెవెల్ క్రాసింగ్కి కొత్త బిల్డింగ్ ఉంటుంది కదా, అదైతే కడుతున్నారు. అండ్ చాలా వరకు ల్యాండ్ అయితే క్లియర్ చేస్తున్నారు డబల్ లైన్ కోసం. అండ్ దాంతోపాటు కొద్దిగా యార్డ్ కూడా వస్తుంది. సో స్టేషన్ దాటిన వెంటనే మీకు అలైన్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ట్రాక్ లేయింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతం స్లీపర్స్ అయితే వేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ట్రాక్ కూడా వేసేస్తారు. చాలా దూరం వరకు అయితే బల్లాస్ట్ అనేది వేశారు. మీకు ఇదంతా పెద్ద టైం పట్టదు. మెయిన్ ప్రాబ్లమ్ గిద్దలూరు స్టేషన్ దగ్గరే పట్టిద్ది. సో ప్లాట్ఫామ్ 2 అవతల మీకు కొత్త లైన్స్ వస్తాయి. ప్రజెంట్ యాదవల్లి స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. సో ఈ స్టేషన్ రేపు డబ్లింగ్ వర్క్స్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే దీన్ని సిగ్నలింగ్ వ్యవస్థ చూస్తే అర్థమవుతుంది ఇదైతే క్రాసింగ్ స్టేషన్గా కూడా ప్రస్తుతానికి ఉంది, కానీ రేపు డబ్లింగ్ తర్వాత ఉండకపోవచ్చు. ఎటువంటి కొత్త స్టేషన్ బిల్డింగ్ కానీ ఎటువంటిది ఏమీ కట్టలేదు. అండ్ ఎలాగో ఇప్పుడు ఉన్న ఏ ట్రైన్స్కి కూడా ఇక్కడ హాల్ట్ అయితే లేదు. సో అలా ఈ గిద్దలూరు సోమిదేవపల్లి మధ్య
రెండు స్టేషన్స్ అయితే తీసేశారు, ఒకటి యాదవల్లి ఇంకోటి గుడిమెట్ట. ఇందులో యాదవల్లి క్రాసింగ్ స్టేషను, గుడిమెట్ట హాల్ట్ స్టేషను. ఈ కృష్ణాపురం నుంచి గిద్దలూరు వరకు అయితే డిసెంబర్ కల్లా కంప్లీట్ అవ్వాలి. సో ఆన్ టైమ్ అయ్యేటట్టే ఉంది. మేబీ సోమిదేవపల్లి వరకు కొంత త్వరగా కమిషన్ చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడి నుంచి వర్క్స్ అనేది దాదాపు అయిపోయింది. అండ్ పాయింట్స్, కొత్త పాయింట్స్ కనెక్షన్ అనేవి స్టార్ట్ చేశారు ఇక్కడి నుంచి. సో దీని పోర్షన్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.